గత కొద్ది వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్టే కనిపిస్తోంది చైనా సహా ఆగ్నేయ ఆసియా ఐరోపాలో కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి దీంతో భారత్లోనూ నాలుగో వే వచ్చే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని టెస్టులు పెంచాలని సూచించింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు మరోవైపు ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను మరోసారి అప్రమత్తం చేస్తుంది కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని స్పష్టం చేస్తుంది వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పడడంతో వ్యాప్తి మరింత సులభమవుతుందని వెల్లడించింది వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ గ్రాండ్ స్పష్టం చేశారు మరో ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న ఆయన కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు